నమస్కారం ఫ్రెండ్స్, మన 30 వెల్నెస్ సీక్రెట్స్ లో లైఫ్ వితౌట్ మెడిసిన్ లో ద 7 ఎసెన్షియల్స్ అందరికి తెలుసు కదా, ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఎక్స్క్రీషన్ రిమూవ్ ఆఫ్ ద వేస్ట్ ఫ్రమ్ ద బాడీ, తర్వాత రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్. ఈ ఏడిట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద కాదు, ఆల్ 7 ఆర్ ఇంపార్టెంట్. అందులో మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి మనం ఇక్కడ కొంచెం తెలుసుకుందాం. మనందరం ఏమనుకుంటాం, మనకి ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది అనుకుంటాం చెప్పండి. అందరం ఎనర్జీ ఎక్కడ నుండి, ఫుడ్ ద్వారా కానీ ఏదైనా డ్రింక్స్ ద్వారా కానీ వస్తుంది. మన బాడీలో నుండి ఎనర్జీ బయటకు ఎలా పోతుంది అనుకుంటాం, ఓ వాకింగ్ చేస్తే కానీ, ఎక్సర్సైజ్ లో కానీ, తర్వాత ఏదైనా పెద్ద ఇంట్లో పనులు చేస్తామని కానీ మన ఎనర్జీ పోతుంది అనుకుంటాం. కానీ మనకి ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది, మన బాడీలో నుండి ఎనర్జీ ఎక్కువ మోతాదులో ఎప్పుడు పోతుంది అనేది వాడు తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, 7 అవర్స్ డీప్ స్లీప్, నైట్ స్లీప్, అది 10 గంటలు, రాత్రి 10 గంటలు 5 గంటల లోపు పడుకుంటే మనకు వచ్చేది మంచిగా ఎనర్జీ అనమాట. అది ఫస్ట్. మీరు 4 రోజులు మీకు నిద్ర లేకుండా, 4 రోజులు అసలు 2 రోజులు నిద్ర లేకుండా మంచి 5 స్టార్ లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్ ఇచ్చి 2 రోజులు ఇచ్చామనుకోండి, మీకు అది సరిపోదు. నిద్రపోతే కానీ ఇప్పుడు చూడండి, నిద్ర సుఖం ఎరగదు అన్నట్లు చాలా మందిని చూస్తుంటారు. ఈ ట్రక్కుల్లో వెళ్తా ఆ పైన ఎండలోనే ఆ ట్రక్కులోనే నిద్రపోతుంటారు బాబు, వాడు పనులు చేసి అలసిపోయి ఉంటారు. మనందరికీ చాలా మందికి చక్కగా మంచి పరుపులో ఏసీలో పడుకునే నిద్ర పట్టదు. కనుక ఇంపార్టెంట్ 7 అవర్స్ నైట్ స్లీప్ అనమాట, చాలా ఇంపార్టెంట్. తర్వాత మెడిటేషన్ చేయటం వల్ల కూడా మనకి మంచిగా ఎనర్జీ వస్తుంది. యోగా చేయటం వలన, ప్రాణాయామం చేయటం వలన, 3 to 4 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తాగితే, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి, ఎక్స్పోజర్ టు సన్షైన్. మనం కొంచెం మంచి బయటలో ఎక్స్పోజర్ టు సన్షైన్ అంటే, మనం జనరల్గా ఫుల్ డ్రెస్ వేసుకుంటాం, లేడీస్ అయితే ఫుల్ డ్రెస్లో ఉంటారు, వాళ్ళ ఎక్స్పోజర్ సరిపోదు. అట్లా చూడండి, ఫారెన్లో చూడండి, వాళ్ళందరూ బీచ్లో చిన్న మినిమల్ డ్రెస్లో మ్యాక్సిమం బాడీని ఎక్స్పోజర్ చేస్తారు. మనకు కుదరదు, కాకపోతే అట్లీస్ట్ చూడాలి. తర్వాత ఫుడ్ ఫుడ్ నా ఉద్దేశంలో లాస్ట్ వస్తారు మన ఎనర్జీకి. మనం అందరం అనుకుంటాం ఫుడ్ అనేది ఏంటి, ఫుడ్ అనేది వచ్చేసి చూడండి, ఫుడ్ ఈజ్ బిల్డింగ్ మెటీరియల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద బాడీ, మెయింటెనెన్స్ అండ్ రిపేర్. చూడండి, గుర్తుపెట్టుకోండి, గ్రోత్, మెయింటెనెన్స్, రిపేర్కి మనకు ఫుడ్ ఇంపార్టెంట్ అనమాట. చిన్నప్పుడు చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎంత ఉంటారు, అడుగు అడుగున్నర ఉంటారు, 4-3 కిలోలు ఎంత ఉంటారు మ్యాక్సిమం. ఇప్పుడు బాగా ఒక ఒక 20 ఇయర్స్ 20 ఇయర్స్ ద్వారా పెరుగుదల ఉంటుంది. 20 ఇయర్స్కి ఏమవుతుంది, కరెక్ట్గా వాళ్ళ హైట్ వచ్చేస్తారు. వాళ్ళు 5.5 6 ఫీట్ వస్తారు, వెయిట్ 60 70 80 కేజీ వస్తారు. ఆ తర్వాత ఏముంటుంది, హైట్ పెరగరు ఎవరు, అలాగనే కాకపోతే వెయిటే పెరుగుతారు. కనుక మన ఫుడ్ వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి మనం, ఇనిషియల్ స్టేజ్లో మనకి ఎంత ఏం కావాల్సి ఉంటుంది, చాలా ట్రక్ లోడ్ ఆఫ్ ఇసుక కావాలి, బ్రిక్స్ కావాలి, సిమెంట్ కావాలి, తర్వాత ఇనుము కావాలన్నమాట. ఎందుకు, అది బిల్డింగ్ మెటీరియల్. ఒకసారి బిల్డింగ్ అంతా రెడీ అయిపోయింది, పెయింట్ వేసేసాం, ఇళ్లలోకి వెళ్ళిపోయాం, ఇళ్లలోకి వెళ్ళిపోయాక కూడా మీకు అంతంత సిమెంటు అంతంత బ్రిక్స్ అవసరం ఉండదు. అలానే మన బాడీ గ్రోత్ అయిపోయాక మనం రెగ్యులర్గా 3 సార్లు 4 సార్లు తింటాం అనేది ఆపేయాలి. అప్పుడేంటి, జస్ట్ మెయింటెనెన్స్ రిపేరే, గ్రోత్ లేదు ఇంకా, అవునా కదా. గ్రోత్ అంటే ఎలా ఉంటుంది, పొట్ట పెరిగి రౌండ్కి పెరుగుతాం. కనుక ఆ టైంలో మనం ఏం చేయాలి, వీలైనంత వరకు 2 సార్లు విముక్తే భోగి, అంటే 2 సార్లు తింటమే భోగం, 3 సార్లు తింటే రోగం, 4 సార్లు తింటే ఇక ద్రోహం అనమాట. అది అర్థం చేసుకోండి. ఎనర్జీ డ్రైన్స్, మన బాడీలో ఎనర్జీ ఎలా పోద్ది, మనం అందరం ఏమనుకుంటాం, ఏదైనా కూలి పని చేసినా, ఏదైనా రిక్షా దొక్కినా, ఏదైనా సైకిల్ దొక్కినా, పరిగెత్తినా, ఏదైనా ఇంట్లో పని చేస్తే పోతాడు. కానీ కాదు, దానివల్ల పోతుంది, దానివల్ల చాలా తక్కువ పోతుంది. అసలు బేసిక్ ఏంటి, స్పిరిచువల్ ఏంటి ఇది, ఏంటి స్పిరిచువల్ లాస్ ఏంటి, ఇంటెలెక్చువల్ లాస్ ఏంటి, ఇమోషనల్ లాస్ ఏంటి, ఫిజియలాజికల్ లాస్ ఏంటి, సెన్సిల్ లాస్. ఇప్పుడు చూద్దాం ఈ చార్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ చార్ట్. ఇది ఒక సైలో లాగా చూడండి, ఒక పెట్టి లాగా ఉంది సార్ ఇది, ఇది ఒక బాక్స్. ఈ బాక్స్ లో ఎనర్జీ ఎలా వస్తుంది, వీటి వలన వస్తుంది. మనం మాట్లాడుకున్నాం కదా, డీప్ స్లీప్ వలన, మెడిటేషన్, యోగా, ప్రాణాయామ, 3-4 లీటర్స్ వాటర్, 2 సార్లు బావల్ మూమెంట్స్, 2 సార్లు మల విసర్జనకి, ఎక్స్పోజర్ టు సన్షైన్, ఫుడ్ వీటి వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. అంత ఎనర్జీ ఫుల్ అయింది, ఎనర్జీ బయటకు వెళ్ళాల్సింది. చూడండి ఇందులో స్పిరిచువల్ పెద్ద పెద్ద బొక్క చూడండి, దీనిలో
ఇంటలెక్చువల్ దీనిలో తక్కువ, చిన్న కొంచెం తక్కువ, దీనికంటే తక్కువ ఉంది. ఎమోషనల్, ఫిజియలాజికల్, సెన్సువల్, ఫిజియలాజికల్. చూడండి ఇదేంటి, స్పిరిచువల్ అంటే ఏంటి? త్రూ పాంగ్స్ ఆఫ్ సెపరేషన్ అండ్ హేట్రేడ్. చూడండి సెపరేషన్ అంటే ఏంటి, పాంగ్స్ ఆఫ్ సెపరేషన్ అంటే సపోజ్ మనకి బాగా ఆత్మ బంధువులు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు, ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యి వారు చనిపోయారనే వార్త మనకు తెలిసిందనుకోండి, ఏమవుతుంది? మన పాత సినిమాలు చూసి ఉంటాం, గుమ్మడి గారు ఎక్స్పర్ట్ నీళ్ళు, వాడికి ఎవడో చెప్తాడు అనమాట, అక్కడ బెబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అని, వీడు వెంటనే గుండె పోటీ వీడు చచ్చిపోతాడు. ఎందుకంటే దట్ ఈస్ ది హైయెస్ట్ డ్రైనేజ్ అనమాట, హేట్రేడ్. ఒక రకమైనటువంటి హేట్రేడ్ వలన కూడా మనకు అలా జరుగుతుంది. రెండోది ఏంటి, యాంగర్. చూడండి ఫియర్, యాంగర్ ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఈగో, యాంగర్ ఫియర్ అంటే చూడండి మీకు అందరూ తెలుసా, చాలా మంది బాగా బిభత్సం కోపం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది వాళ్ళకి, హై బీపీ వచ్చింది, చాలా అకేషన్స్ లో వాళ్ళకి కూడా గుండెపోటు చచ్చిపోతుంటారు. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, నేను ఐఎమ్ స్టడింగ్ 10th స్టాండర్డ్, మా ఫ్రెండ్ ఒక అతను సినిమాకి వెళ్ళి, వాళ్ళ ఓన్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అనమాట, గ్రౌండ్ ఫ్లోర్ లో కింద ఫ్లోర్ లో రెంట్ కుంటారు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాకు బాగా గుర్తు అంటారు. అప్పుడే లావుగుండే కూడా, అప్పుడు నాకు తెలియదు పొట్ట గెట్ట ఉంటుంది కూడా. ఆయన తలుపు తీస్తే అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది పిల్లడికి, ఆయన పెద్ద పెద్ద గరిచాడు, ఆయన ఈయన పైకి వెళ్తాను ఈయన అరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గుండు పట్టుకున్నాడు, వాళ్ళందరూ కలిసి రిక్షాలు తీసుకెళ్లారు, ఒక 5 నిమిషాల తర్వాత తీసుకొచ్చారు చచ్చిపోయాడు. యాంగర్, ఫియర్. ఫియర్ కూడా తెలుసు కదా మీకు, మనం చూసుంటాం ఏదో చిన్నపిల్లలు ఆడుకుంటా శ్మశానాలకు వెళ్ళాలనుకుంటారు, ఒకడు వెళ్ళి శ్మశానాలకు వెళ్ళి టచ్ చేసి వస్తే ప్రైజ్ అనుకుంటారు. వాడు ఆడికి వెళ్ళి రెట్టు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ముళ్ళ కంచె వాడు చొక్కాను పట్టుకుంటారు, వాడేమనుకుంటాడు దెయ్యం పట్టుకుంది అనుకుని అక్కడ అక్కడే ఆడి ప్రాణాలు పోతాయి. అంటే యాంగరు ఫియర్ వల్ల కూడా మన బాడీలో లాట్ ఆఫ్ ఎనర్జీ పోతుంది. ఇప్పుడు మీరు బాగా కోపంతో రగిలిపోతున్నారు అంటారు, మీరు ఏమంటారు కోపంతో రగిలిపోవడం అంటే ఏంటి, మన ఎనర్జీ అంతా డ్రైన్ అవుతుంది అనమాట. థర్డ్ ఏంటి, డిజైర్స్, అటాచ్మెంట్స్ అండ్ పొజెసివ్నెస్. అటాచ్మెంట్, సపోజ్ మీకు ఏదో చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు పోయింది అనుకోండి, వెంటనే మన కోపం కూలిపోతాం. పొజెసివ్నెస్, అది కావాలి ఇది కావాలి అనుకోవటం, అది మన చేతిలో పోయింది అనుకోండి, ఇంతే సంగతి. తర్వాత ఫిజియలాజికల్ అంటే డైజెషన్, అసిమిలేషన్, డిస్ట్రిబ్యూషన్, ఎలిమినేషన్. మనం కనుక బాగా హార్డ్ ఫుడ్ తిన్నాం అనుకోండి, బాగా టూ మచ్ నాన్ వెజ్ మసాలా ఫుడ్ తిన్నాం అనుకోండి, దానివల్ల కూడా మన ఎనర్జీ బాగా వెళ్ళిపోతుంది అనమాట. త్రూ సెన్స్ అండ్ వర్క్ ఆర్గాన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య అవుతుంది మన అందరం కూడా బాగా మాట్లాడుతుంటాం, తర్వాత లేదా ఈ సోషల్ మీడియా చూస్తుంటాం, మనం ఏమనుకుంటాం ఆ దానివల్ల ఏమి లేదు అనుకుంటాం, చాలా ఎనర్జీ పోతుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉండండి, చాలా మంది ఫోన్లో చాలా సార్లు మాట్లాడుతుంటారు అరగంటలు గంటలు, దానివల్ల కూడా లాట్ ఆఫ్ ఎనర్జీ వీ గెట్ డ్రైన్డ్ ఆఫ్ ఫ్రమ్ ద బాడీ అనమాట. మినిమం వయసు ఏంటంటే ఫిజికల్ లెవెల్, మీరు 8 అవర్స్ కష్టపడి పని చేసినా కూడా మీ బాడీలో నుండి పోయే ఎనర్జీ చాలా తక్కువ. కనుక మనం అందరం ఎలా అలర్ట్గా ఉండాలి, మంచిగా ఎనర్జీని పొందటానికి స్లీప్, మెడిటేషన్, మన దినచర్య, మన 10 డైలీ స్టెప్స్ దినచర్య ఫాలో అయితే మంచిగా ఎనర్జీ వస్తుంది. తర్వాత ఇది మేనేజ్ చేసుకోండి, ఇట్లా ఎలాగా స్పిరిచువల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, దీనికి ఏం చేయాలి, మనం ఒక యోగా ప్రోగ్రామ్ నేర్చుకోండి, ఈషా ఎనర్జీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోండి, కోప తాపాలు తగ్గించుకోండి, తర్వాత టూ మచ్ అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు, తర్వాత మంచిగా సాత్విక ఫుడ్ తినండి, సెన్సువల్, టూ మచ్ ఆఫ్ ఈ సోషల్ మీడియా వీటిలో ఇన్వాల్వ్ అవ్వకండి, ఫిజికల్ మినిమం ఫిజికల్ వర్క్ చేసుకోండి, దీనివల్ల మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ ఏంటి, మనము అందరూ నేర్చుకున్నాం, ముందు హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవాలి, స్టెప్ 1, 10 పారామీటర్స్ మీద. రెండు ఏంటి, డైలీ చేసేటువంటి మన మిస్టేక్స్, మనందరం చూసుకున్నాం 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్, అవి మానేయాలి. తర్వాత 10 దినచర్య, మన దినచర్యలో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటి, నంబర్ 1 డైలీ 3-4 లీటర్స్ వాటర్, 2 సార్లు మల విసర్జన కడతాం, 1 అవర్ వాకింగ్ చేయటం, నీళ్లు తాగే పద్ధతి కరెక్ట్ తెలుసుకోవడం, అన్నం తినేటప్పుడు తాకూడదు, తిన్నాక 2 అవర్స్ దాకా తాకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, జంక్ ఫుడ్స్, హై కార్బ్ ఫుడ్స్ మానేయాలి, రోజులో 2 సార్లు మాత్రమే తినాలి, చక్కగా బాగా ఆకలి వేసినప్పుడు ఇంట్లో చేసిన ఫుడ్ మీ ఇష్టం వచ్చింది ఏదైనా కుమేయండి. నెక్స్ట్ ఏంటి, ఒక 14 to 16 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ పెట్టుకోవాలి, అంటే నైట్ ఒకవేళ 8 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు అట్లీస్ట్ 10-11 o'clock దాకా నీళ్లు తప్పించి ఏమీ తీసుకోకూడదు, అప్పుడే మనకు 14 అవర్స్ ఫాస్టింగ్ వస్తుంది అనమాట. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, ఒక 7 అవర్స్ నైట్ స్లీప్ చేయండి, చాలా సింపుల్ అప్రోచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గంగేశ్వరరావు, నేను మెడికల్ డాక్టర్ని కాదు, కనుక ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరందరూ కూడా నాలెడ్జ్
అండ్ డిసిప్లిన్ కావాలి, ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటేనే మీరు ఇంప్రూవ్ అవుతారు, దాంతోపాటు డిసిప్లిన్ కావాలి. నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి? యూ హావ్ టు ఇన్వెస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.